నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్. రాష్ట్రంలోనే ప్రథమంగా నిలిచిన గుంటూరు జిల్లా. మీడియా సమావేశంలో కలెక్టర్ సురేష్ కుమార్. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావటం ఖాయం. గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్. నిత్యం నగరంలో ట్రాఫిక్ సమస్య. సతమతమవుతున్న సామాన్యులు, కార్పొరేషన్ అధికారులు, ట్రాఫిక్ పోలీసుల అశ్రద్ధ. జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ ఎన్నికల అధికారి సురేష్ కుమార్ చెప్పారు. 82% రాష్ట్రంలోనే గుంటూరు జిల్లా పోలింగ్లో ప్రథమ స్థానం పొందినందుకు సంతోషంగా ఉన్నదన్నారు. కౌంటింగ్కు సంబంధించిన ప్రిపరేషన్ రేపటి నుండి మొదలవుతుందన్నారు. ఓటు హక్కు వినియోగంపై స్వీప్ కార్యక్రమం సత్ఫలితాలు ఇచ్చినట్లుగా భావిస్తున్నామన్నారు. గుంటూరు వెస్ట్, ఈస్ట్ నియోజకవర్గాల్లో పోలింగ్ జిల్లాలో అత్యల్పంగా నమోదైందని తెలిపారు. గుంటూరు జిల్లాలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రశాంతంగా సక్సెస్ఫుల్గా జరిగినాయి. మొట్టమొదటిగా జిల్లా ప్రజలకు అందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఎందుకంటే జిల్లాలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, చిన్న చిన్న చిదురుమురు సంఘటనలు తప్ప ఏ విధమైన మేజర్ ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరగడము, అలాగే పెద్ద ఎత్తున ఓటర్స్ అందరూ కూడా పోలింగ్ స్టేషన్కు వచ్చి వాళ్ళకు ఓటు హక్కు వినియోగించుకోవడం, రాష్ట్రంలోని అత్యధిక శాతం పోలింగ్ నమోదైన జిల్లాగా మన గుంటూరు జిల్లా రావడము చాలా సంతోషం. అలాగే కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా, ముఖ్యంగా మన గుంటూరు నగరంలో కానీ వేరే కొన్ని చోట కానీ పొద్దున ఈవీఎంలు కొంత సమస్యలు వచ్చినప్పటికీ కూడా, ఎండ ఉన్నప్పటికీ కూడా అన్ని ఇబ్బందుల్ని అధిగమించి పెద్ద ఎత్తున క్యూలో జనం రావడము, అవన్నీ కూడా వచ్చినారు. వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఎలక్షన్ కమిషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన జిల్లాలో ఎక్కడైతే చిన్న చిన్న సంఘటనలు జరిగినాయో అవన్నీ కూడా వెంటనే అదుపులోకి తీసుకోవడము, అలాగే చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించిన పోలీస్ యంత్రాంగానికి కూడా, మన జిల్లా నుంచి ఉన్న పోలీస్ అధికారులు కాకుండా బయటి రాష్ట్రాల నుంచి, బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళతో సిఆర్పిఎఫ్, అలాగే ఆంధ్రస్థల బలగాలు వాళ్ళందరూ కూడా చాలా పగడబందిగా, ఎక్కడ కూడా అంటే చిన్న చిన్న లాతుచార్జులు లాంటి సంఘటనలు తప్ప ఏమి మేజర్ ఇన్సిడెంట్ కానీ మేజర్ వయలెన్స్ కానీ అలాంటి జరగకుండా వాళ్ళు కూడా చాలా సమన్వయంతో పనిచేశారు. అలాగే మన ఎలక్షన్ సిబ్బంది కూడా ఆల్మోస్ట్ 37,000 మంది సిబ్బంది, పోలింగ్ ఆఫీసర్లు కానీ, సెక్టర్ ఆఫీసర్లు కానీ, ఇతర సిబ్బందులు అందరూ కూడా కష్టపడి మంచిగా పనిచేశారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను. సో తర్వాత అందరూ క్యాండిడేట్లు, అలాగే పొలిటికల్ పార్టీ నాయకులు అందరూ కూడా, అంటే ఈ ఒక 1 మంత్ టైంలో మనం చూసేము చాలా టెన్షన్తో కూడుకున్న ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఈసారి. ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళు వందు కృషి వాళ్ళు చేశారు, వాళ్ళ యొక్క పార్టీని కానీ క్యాండిడేట్ని కానీ గెలిపించుకోవడానికి. అయినప్పటికీ కూడా చిన్న చిన్న సమస్యలు తప్ప మోడల్ కోడ్ వయలేషన్లో మేజర్ వయలేషన్స్ కానీ అలాంటి ఇష్యూస్ కానీ ఎక్కడ రాలేదు. వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మీడియా కూడా, మీరు కూడా ఎలక్షన్లో చాలా ముఖ్య పాత్ర పోషించారు. అంటే అన్ని విషయాల్లో కూడా మీరు కూడా మంచిగా యంత్రాంగాలతో మీరు కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మనం ఈ కౌంటింగ్కి సంబంధించిన ప్రిపరేషన్ రేపు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఎలక్షన్కి సంబంధించి మనం ఆల్మోస్ట్ ఫైనల్ రిపోర్ట్ కూడా మనకు రెడీ అవుతున్నాయి. ఇంచుమించు అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చినాయి, 1-2 తప్ప. ఇప్పుడు ఉన్న ఫిగర్ ప్రకారం 81.89 ఇస్ ద ఫైనల్ పోలింగ్ పర్సంటేజ్. ఇది మన పోస్టల్ బ్యాలెట్తో కలపకుండా ఉన్న ఫిగర్. అంటే పోలింగ్ స్టేషన్లో నిన్న ఈవీఎంల ద్వారా ఓటు వేసిన వాళ్ళు 36,46,011 ఓటర్లో 29,85,871 మంది పార్లమెంటుకు, తర్వాత
29,87,797 మంది అసెంబ్లీకి, అంటే చిన్న ఒక తేడా ఉంది, దీనిలో 10 ఓట్ల తేడా ఉంది. ఇది ఓటు నమోదైన ఇది 81.89% నమోదు అవడం జరిగింది. అత్యధికంగా మన జిల్లాలో 88.93% 11 నియోజకవర్గంలో ఉంది. అలాగే రెండో స్థానం 88.87% తాడికొండ నియోజకవర్గంలో ఉంది. అత్యల్పంగా నమోదైంది గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో 64.99%. రెండో అత్యల్పంగా ఉన్నది గుంటూరు ఈస్ట్ 68.17%. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా 80 కంటే ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ జరిగినాయి. సో మనం లాస్ట్ 2 మంత్స్ నుంచి చేసుకున్న ఈ యొక్క స్వీప్ కార్యక్రమం, అంటే ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఓటింగ్ శాతం పెంచాలని చేస్తున్న ప్రయత్నానికి చాలా వరకు దానివలన మంచి రిజల్ట్ వచ్చిందని మేము భావిస్తున్నాము. ఇంకా ఎక్కువ జరిగితే బాగుండేది అని మేము ఆశిస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా, అంటే వేరే చాలా జిల్లాలతో కంపేర్ చేసుకుంటే కొన్ని జిల్లాల్లో అయితే 2009 కంటే ఓటింగ్ శాతం కొంత తగ్గినాయి. మిగిలిన జిల్లాలతో కూడా కంపేర్ చేసుకుంటే మనకు 77.6% ఉండేది 2009లో, అక్కడ నుంచి ఇప్పుడు 82% పెరిగిందంటే ఆల్మోస్ట్ మనకు 5% వరకు పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. సో ఇది మేము చాలా మంచి పరిణామంగా మేము భావిస్తున్నాము. అందరు ఓటర్లు కూడా, అలాగే ఈ యొక్క స్వీప్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, అది యంత్రాంగం కానీ ఎన్జిఓలు కానీ ఇతరులకు అందరికీ కూడా నేను అభినందనలు చేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఎలక్షన్ టైంలో మనం ఈ అర్బన్ ఏరియాలో క్యూ లైన్ మేనేజ్మెంట్ కోసం ఒక సాఫ్ట్వేర్ మేము డెవలప్ చేసి పెట్టడం జరిగింది. దీన్నే కూడా మన జిల్లాలో ఆ రోజు అంది ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే మనం పెట్టేమో ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ సమాచారాన్ని తెలుసుకోవాలని అడిగేమో, ఈ యొక్క దీన్నే 6,200 మంది సద్వినియోగం చేసుకున్నారు. అంటే ఎస్ఎంఎస్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ సమాచారం అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇది కూడా మన గుంటూరు నగరంలో ముఖ్యంగా ఈ 2 కాన్స్టిట్యూషన్లు పెట్టాము. ఇది కూడా మంచి స్పందన ప్రజల నుంచి వచ్చింది. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 2 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ తప్పకుండా విజయం సాధిస్తుందని టీడీపీ గుంటూరు పార్లమెంటు అభ్యర్థి గల్లా జయదేవ్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. జనం మార్పును కోరుతున్నారని, అది టీడీపీతోనే సాధ్యమన్నారు. గుంటూరు పార్లమెంట్ గురించి 7 నియోజకవర్గాలు తప్పకుండా గెలుస్తామని తెలుస్తా ఉన్నాను. మా ఎస్టిమేట్స్ సర్వే ప్రకారం తప్పకుండా చెప్తున్నాను. అలాగే పార్లమెంట్ కూడా పెద్ద మెజార్టీ చాలా ఫస్ట్ నుంచి 60 రోజుల నుంచి క్యాంపెయిన్ చేస్తున్నాను. కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. సీట్ సెలెక్షన్ కూడా, క్యాండిడేట్ సెలెక్షన్ కొంచెం లేట్ అయింది. మరి దానివల్ల కొన్ని ఇబ్బందులు ఫస్ట్లో ఉన్నాయి. కానీ ఎలక్షన్ వచ్చేటప్పటికి అందరూ వన్ టీమ్ మాదిరిగా అయిపోయి 7 మంది నేను బాగా పనిచేసి ఉండే మన పార్లమెంట్లో ఉండే తెలుగుదేశం కార్యకర్త అభిమానులు నాయకులు అందరూ కలిసి కష్టపడి పనిచేసి రిజల్ట్ తీసుకొచ్చారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అలాగే నెక్స్ట్ 5 ఇయర్స్ మన గవర్నమెంట్ ఏముంటుంది, సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఇట్లాగే ఈ టీమ్ పట్టుకునే మేము ఇంటికి వెళ్తామని కూడా. గుంటూరు నగరంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ట్రాఫిక్ సీఐ రత్నస్వామి తెలిపారు. ఇందులో భాగంగా సెల్ఫోను, ట్రిపుల్ డ్రైవింగు, నెంబర్స్ లేని వాహనాల డ్రైవింగులు చేస్తే జరిమానాలతో పాటుగా జైలు శిక్ష కూడా విధించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ట్రాఫిక్కు అడ్డంగా ఉన్న తోపుడు బండ్లు, వాహనాలపై జరిమానా విధిస్తున్నామన్నారు. నగరంలోని రహదారులపై ట్రాఫిక్ సూచనలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుంటూరు నగరంలో సగటు జీవి ట్రాఫిక్ సమస్యతో నిత్యం సతమతమైపోతున్నాడు. ఇంటిలో నుండి ఉద్యోగానికి బయలుదేరిన వారు సకాలంలో ఆఫీసుకు వెళ్తారనే నమ్మకం లేదు. సెల్లార్లు లేకుండా వ్యాపార సముదాయ భవనాలు నగర ప్రధాన రహదారుల మీద నిర్మించడంతో ట్రాఫిక్ సమస్య తీవ్రతరమైంది. ఇక ఆటోలు, సిటీ బస్సులు ఎక్కడుంటే అక్కడ రోడ్డుకు అడ్డంగా ఆగిపోతుంటాయి. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాల్సిన కార్పొరేషన్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అశ్రద్ధ చూపుతుంటారు.
గుంటూరు పేరుకే కార్పొరేషన్ స్థాయిలో ఉంది కానీ సౌకర్యాలలో మాత్రం మున్సిపాలిటీని మించిపోలేదు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లు, అధికారుల అవినీతితో నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉందనే విమర్శనలు ఉన్నాయి. ట్రాఫిక్ సిఐ రత్నస్వామి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్నంలో ట్రాఫిక్ అంతరాయాలని గురించి ప్రత్యేకమైన డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ డ్రైవ్లో భాగంగా సెల్ ఫోన్ డ్రైవింగ్ మరియు ట్రిపుల్ రైడింగ్ మరియు నంబర్ లేకుండా నంబర్లెస్ వెహికల్స్ ఒక మూమెంట్ రిస్ట్రిక్ట్ చేయడం కోసం ఈ డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మేము ఈరోజు 3 అవర్స్ 10 to 1 PM వరకు డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఎక్కువగా ఫ్యాన్సీ నంబర్స్ వాడటము, నంబర్స్ తీసేసి వేరే విధంగా నంబర్స్ వేయటము జరుగుతూ ఉంది. వాటిని కూడా నిబంధనల మేరకు తీయించేసి వారిపైన అపరాధ రుసుము కూడా వేసి వాటిని ఇప్పుడు కొత్తగా వచ్చిన విధానాల ప్రకారము మన ఏదైతే రెగ్యులేషన్స్ మనకి ఇవ్వడం జరిగిందో వాటి ప్రకారం నంబర్స్ని స్టిక్కరింగ్ చేయించడం కోసం వాళ్ళ మీద గట్టిగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. మరియు డ్రైవర్స్కి, ముఖ్యంగా ఆటో డ్రైవర్స్కి అవేర్నెస్ ప్రోగ్రాము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళకి ఈ ఏమేమి చేయవచ్చు, ఎటువంటి నిబంధనలు ఉన్నాయి, ఏ విధంగా పాటించాలి, విసులుకోవాలి అనే వాటి గురించి కూడా పూర్తిగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ గురించి వాళ్ళకి ముఖ్యంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. సెల్ ఫోన్ డ్రైవింగ్లో 184 సెక్షన్ ప్రకారము 1000 రూపాయలు అపరాధ రుసుము ఉంది కాబట్టి ఆ 1000 రూపాయలు కట్టాలంటే కామన్ మ్యాన్కి చాలా కష్టమైన తరం, బాధగా ఉంటుంది. అందువలన మేము కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి సెల్ ఫోను మొబైల్లో డ్రైవింగ్లో ఉన్నప్పుడు వాడవద్దు. ఒకవేళ ఏదైనా అత్యవసరం అయితే పక్కన ఆపుకొని మాట్లాడి ఆ తర్వాతే వెళ్ళవలసిందిగా వాళ్ళకి మేము తెలియజేస్తున్నాము. ఇంకా ఏదైనా ఎక్కువ ఫోన్లు వాడుకునే అవసరం ఉన్నవాళ్ళైతే ఇయర్ ఫోన్స్ వాడుకుంటూ ఆ విధంగా మొబైల్ డ్రైవింగ్ని తద్వారా ఇతరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయాలని చెప్పి వాళ్ళకి తెలియజేస్తున్నాం. క్యూటీవీ న్యూస్లో ఇప్పటికే విరామం.